Yaşıma dedi. Kaç yaşıyorsun? Kaç adım alıyor? Yaşıma. సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ సహజ యోగ పరివారం తరఫున మా యొక్క నమస్కారం మీ అందరికి. ఈ సహజ యోగ యొక్క 13 రోజుల ధ్యాన కార్యక్రమంలో మీరు 2 రోజులుగా మీరు అటెండ్ అవుతున్నారు. ఇది 3వ రోజు. మరి మొట్టమొదటి రోజు మనం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం గురించి అనుభూతిని మీరు పొంది ఉన్నారు. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో మీకు తెలిసే ఉంది కదా. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున తన యొక్క సహస్రారంను ఓపెన్ చేయడం ద్వారా మానవాళికి ఈ సహజ యోగ ధ్యాన కార్యక్రమాన్ని పరిచయం చేయడం జరిగింది. మనము అనుభూతి పొందినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల ఉన్నటువంటి మన వెన్నెముక యొక్క దిగువ భాగంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉత్థానం చేయడం ద్వారా మన యొక్క వెన్నెముక చివరి భాగం నుంచి వెన్నెముక ద్వారా ఇలాగ చివరి చక్రమైనటువంటి చివరి ఎనర్జీ సెంటర్ అయినటువంటి మన యొక్క సహస్రారం గుండా పైన ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని శక్తి లేదా దైవిక శక్తితోటి కలియడం వల్ల మనకు ఇది ధ్యానం. జయశ్రీమాతాజీ, కొంచెం వాయిస్ క్లియర్ గా లేదండి. కొంచెం వాయిస్ క్లారిటీ లేదంటారా? కొద్దిగా సౌండ్ తక్కువగా ఉంది. వాయిస్ పెంచండి మేడం. ఇప్పుడు ఆడిబుల్ గా ఉందా అండి? కొంచెం కొంచెం కూడా రేస్ ఇంకా కొంచెమా. ఇప్పుడు ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు ఓకే కదా? ఓకే ఓకే, పర్లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే మధ్యలో కొంచెం చెప్పండి, అప్పుడప్పుడు టెక్నికల్ తెలియదు కదా. ఓకే, థ్యాంక్ యూ. సో మన లోపల ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిని ఉత్థానం చేయడం ద్వారా మన యొక్క ఓకే ఒక్క నిమిషం అండి, జస్ట్ 1 సెకండ్. ఓకేనా అండి? ఇప్పుడు వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? ఇప్పుడు ఓకేనా అండి? యా, అది బ్లూటూత్ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. యా, ఓకే. ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉత్థానం చేయడం ద్వారా మన యొక్క వెన్నెముక దిగువ భాగం ఉన్నటువంటి కుండలిని శక్తి వెన్నెముక ద్వారా ఏంటంటే మన బయట ఉన్నటువంటి ఈ సహస్రారం అనేటువంటి ప్రదేశం ద్వారా బయటకి వచ్చి మరి ఆ పైన ఉన్నటువంటి భగవంతుని శక్తి లేదా దైవికమైన శక్తితోటి కలియడం వల్ల మనకు మనం ఈ అనుభూతిని అనేటువంటిది మీరు ఆత్మ సాక్షాత్కారం ద్వారా పొంది ఉన్నారు. అంటే మీకు ధ్యానము అనేటువంటి యొక్క దానికి పరిచయ కార్యక్రమం జరిగింది. అంటే దీని ద్వారా చైతన్య తరంగాల యొక్క అనుభూతిని కొంచెంగా చిన్నగా మీరు పొంది ఉన్నారు. మీకు చల్లగా రావడమో లేదా వేడిగా రావడమో అనేటువంటి విషయము అనుభూతిని మీరు పొంది ఉన్నారు. సో ఏంటంటే దీని ద్వారా ధ్యానం ద్వారా మీకు నిర్విచార స్థితిని అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిని పొందగలిగారు మొట్టమొదటి రోజు. మరి 2వ రోజు మన లోపల ఉన్నటువంటి మనం బయటికి అయితే బాగానే కనబడతా ఉంటాం, మరి లోపల ఏముంది అని చూస్తే లోపల వచ్చేసి మన లోపల అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లేదా మన యొక్క సటిల్ సిస్టమ్ ఉంటుంది. మరి ఆ సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఏంటంటే నాడుల గురించి చక్కగా తెలుసుకొని దాని గురించినటువంటి మనము ధ్యానం కూడా చేసి ఉంటాము. ఏంటంటే మనకి 3 నాడులు ఉంటాయని తెలుసుకున్నాము.
ఎడమ వైపున నాడిని మనం ఎడమ నాడి లేదా ఇడా నాడి అని చెప్పేసి లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అనుకున్నాము. సో కుడి వైపు ఉన్నటువంటి నాడిని కుడి నాడి లేదా పింగళ నాడి లేదా రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, మరి మధ్యస్థంగా ఉన్నటువంటి దాన్ని మధ్య నాడి లేదా సుషుమ్న నాడి లేదా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గా మనము చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు. రెండవ రోజు చక్కగా మూడు నాడుల మీద ధ్యానాన్ని మనం చేయడం జరిగింది. మరి ఈ 13 రోజులటువంటి కార్యక్రమంలో ఇవాళ రోజు 3వ రోజు. ఈ 3వ రోజున మనము మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి మన యొక్క చక్రాల గురించి మరి తెలుసుకుందాము. ఏంటంటే మనము చక్రాలు అని చెప్పుకుంటున్నాము కదా, ఇది సంస్కృత పరిభాష, దాంట్లో మనము చక్రాలు అని చెప్పేసి అంటున్నాము. అదే ఇంగ్లీష్ లో చూసినట్లయితే వీటిని మనము ఎనర్జీ సెంటర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాము. లేదంటే మనం సైంటిఫిక్ టెర్మినాలజీలో మనం చెప్పుకోవాలంటే వీటిని మనము ఫ్లెక్సస్ అని చెప్పేసి అనుకుంటున్నాము. మనం ఏ భాష వాడినా కూడా దాని యొక్క అర్థం ఒకటే మీకు అర్థం కావడానికి. సో వీటిని ఏంటంటే మనము చక్రాలు అని చెప్పేసి అనుకుంటున్నాము. మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో పట 7 చక్రాలు ఉన్నాయండి. మొత్తము 6 చక్రాలు లోపల ఉన్నాయి. 7వది వచ్చేసి మన యొక్క మాడు ప్రదేశంలో, తాలు భాగం లేదా మాడు అంటుంటాం కదా, అక్కడ 7వ చక్రం ఉంటుంది. సో ఈ చక్రాల గురించినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏంటంటే మొట్టమొదటి చక్రం వచ్చేసి మనకి మూలాధారము. పేరులోనే ఉందండి చక్రగా మూలా ఆధారం. మూలము అంటే మీ అందరికీ తెలుసు రూట్స్. ఆధారము అంటే సపోర్ట్ని. వినపడుతుంది కదండి మూలాధార చక్రం. మరి ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క వెన్నెముక యొక్క దిగువ భాగంలో, వెన్నెముక యొక్క కింది భాగంలో. మీరు ఏ ప్రదేశంలోనైతే కూర్చొని ఉన్నారో, కుర్చీలో కావచ్చు లేదా కింద కావచ్చు, ఎక్కడ కూర్చొని ఉన్నా మన శరీరంలోని ఏ భాగం అయితే భూమిని లేదా కుర్చీని టచ్ అవుతుందో ఆ భాగానికి 2.5 inches యొక్క పై భాగంలో వెన్నెముక దగ్గర ఈ యొక్క మొట్టమొదటి చక్రం అనేటువంటి మూలాధార చక్రం మనకి కేంద్రీకృతమై ఉంటుంది. మూలము ఆధారము మీకు ఈజీగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న మొక్క ఉంటుందండి, ఆ మొక్క యొక్క రూట్స్ లేదా వేళ్ళు అవి భూమిలోనికి వెళ్ళి ఎలాగైతే చక్కగా లోపలికి వెళ్ళి ఆ ఆధారాన్ని భూమిని చక్కగా పట్టుకొని ఉంటుందో అలాంటి మొక్క ఏంటంటే చాలా స్ట్రెంగ్తన్ గా ఉంటుంది, బలంగా ఉంటుంది. మనం నార్మల్ గా ఇలా పీకినా కూడా అది మొక్క రాదు. ఎందుకంటే మొక్క యొక్క రూట్స్ భూమి లోపలికి మంచిగా వెళ్ళి దృఢత్వాన్ని, మొక్కకి దృఢత్వాన్ని ఇచ్చింది. మరి అలాంటి దృఢత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎలాగా మొక్కకు వేళ్ళు ఎలాగైతే ఆధారమో, మరి మన యొక్క శరీరానికి మూలాధార చక్రం అనేటువంటిది ఒక బేస్, ఒక ఆధారము. మరి మూలాధార చక్రాన్ని మనము స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే బలం చేసుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క మొట్టమొదటి చక్రాన్ని, మూలాధార చక్రాన్ని బలపరుచుకుంటామో మరి మనం కూడా చక్కగా ఉంటాము. మీరు చూడండి, ఆ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మొక్కలు బాగా కనబడితే నేను ఈ మొక్క తీసుకోవచ్చా అంటారు, తీసుకోమని వాళ్ళు చెప్తారు. అప్పుడు మీరు మొక్కను పీకడానికి ప్రయత్నిస్తారు. అది మొక్క ఏంటంటే చుట్టుపక్కల అది చాలా బలంగా లోపలికి వేళ్ళతో నాటుకొని పోయింది కాబట్టి మీరు పీకగానే అది రాదు, ఎందుకంటే మొక్క బలంగా ఉంది. అదే ఒక 1/2 hour ముందో 1 hour ముందో కొంచెం వాటర్ వేసి తడిపితే అది కొంచెం మెత్తబడి తర్వాత మనం పీకితే ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే చూడండి, బలంగా ఉన్నటువంటి మొక్కను మనం ఏమి చేయలేకపోయాము, దానికి ఎప్పుడైతే వాటర్ ఇచ్చి మెత్తబడిందో నెమ్మదిగా దాన్ని మనం తీసాము. అంటే అప్పుడు అలాంటప్పుడు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మొక్క పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చూడండి ఎంత చక్కగా ఉందో. మరి మన మూలాధారం కూడా అలాగా స్ట్రాంగ్ గా ఉండాలి. మరి మనము వీక్ గా ఉన్నట్టయితే మనం కూడా పడిపోయే అవకాశం. కింద పడతామా? కింద పడటం కాదండి. ఇక్కడ పడిపోవడం అంటే ఏంటంటే మీరు నిన్న నేర్చుకున్నారు కదా 3 నాడులని, మరి ఇలా ఉండకుండా మీరు ఏమవుతారంటే గతంలోకి, ఎడం వైపు వెళ్ళడం లేదా గతంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఫ్యూచర్లోనికి, భవిష్యత్తులోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగంటే మీరు అందరూ ఇక్కడే కూర్చున్నారు, ఇప్పుడు మీరు చక్కగా
ఈ సెషన్ ను వింటున్నారు కానీ మీలో కొంతమంది మరి నిన్న జరిగినే కావచ్చు మొన్న జరిగినే కావచ్చు బట్ అన్నింటిని గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే వింటున్నారు అనుకుంటున్నారు కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే గతంలోనికి వెళ్ళిపోయారు కొంతమంది ఏంటంటే ఫ్యూచర్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇవన్నీ అవ్వకుండా మరి యొక్క మన యొక్క చక్కని బ్యాలెన్స్ స్థితిని సమతుల్య స్థితిని పొందాలి అంటే మన యొక్క మూలాధార చక్రం అనేటువంటిది బలపడాలి చక్రంగా క్రమక్రమంగా మనం సాధన చేయడం ద్వారా మన యొక్క మూలాధార చక్రాన్ని మనము బలపరుచుకోవచ్చు మరి మూలాధార చక్రం వచ్చేసి నాలుగు దళములను కలిగి ఉంటుంది మళ్ళీ మనకు ఒక్కొక్క దళము కూడా మూడు క్యారెక్టర్స్ చొప్పున మూడు లక్షణాల చొప్పున ఒక 12 లక్షణాలతో మనకు ఉంటుంది అవన్నీ మనం చక్కగా తర్వాత తెలుసుకుంటాము బేసిక్ గా ఏంటంటే నాలుగు దళములను కలిగి ఉంటుంది మూలాధార చక్రానికి మనకి ఇక్కడ అధిపతి వచ్చేసి శ్రీ గణేశుడు మరి ఈ శ్రీ గణేశుడు పర్మిషన్ ఇచ్చినట్లయితేనే మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి అనేటువంటిది జాగృతమై వెన్నెముక ద్వారా సహస్రార ముద్ర పైకి రావడం అనేటువంటిది జరుగుతుంది ఐక్యం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి మన లోపల ఉన్నటువంటి శ్రీ గణేశ తత్వాన్ని మనము బలపరుచుకోవాలి ఏంటంటే మూలాధారం చక్రం యొక్క లక్షణాలను చూసినట్లయితే నిర్మలత్వం నిర్మలమైనటువంటి ప్రేమ అమాయకత్వము చిన్న పిల్లలు ఎలాగైతే అమాయకంగా ఉంటారో అలాంటి అమాయకత్వాన్ని మనము ఆపాదించుకునేటువంటి పెంపొందించుకునేటువంటి ప్రయత్నము చేయాలి అంటే ఇవాళ రేపు ఏంటి మన సొసైటీలో చూసినట్లయితే స్మార్ట్ ఉండాలంటున్నారు స్ట్రీట్ స్మార్ట్ ఉంటేనే పైకి వస్తారు అని చెప్పేసి అంటున్నారు కానీ మనకి ఇక్కడ ఈ ధ్యాన కార్యక్రమం చిన్న పిల్లల లాంటి అమాయకత్వం ఉంటేనే మనకి నడుస్తుంది చక్కగా అన్ని మీ కార్యక్రమాలు అన్ని కూడా సరిగ్గా జరుగుతూ ఉంటాయి మరి ఆ గణేశంలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని చిన్న పిల్లల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉండేది కానీ మనం పెరిగినప్పుడు ఎదిగినప్పుడు ఒక్కటి అన్ని కూడా మనకి మన నుంచి దూరం అయ్యాయి కాబట్టి మళ్ళీ ఆ బ్యాక్ టు పెవిలియన్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క లక్షణాలను తెచ్చి ప్రయత్నం చేయాలి చూడండి చిన్నపిల్లలు కొట్టాడుకుంటారు అప్పటికప్పుడే మర్చిపోతారు మళ్ళీ వితిన్ మినిట్స్ వాళ్ళు కలిసిపోతూ ఉంటారు మరి పెద్దవాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా కుటుంబాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు ఏదైనా చిన్నగా గొడవ జరిగినప్పుడు మరి దాని నుంచి మర్చిపోయి కలుస్తారండి కలవడానికి నెలలు పట్టొచ్చు సంవత్సరాలు పట్టొచ్చు అటు ఇటు తెలిసినటువంటి వారు కొంచెం సముదాయించి లేదిద్దరు కలవాలి అని చెప్పేసి కూర్చోబెట్టి అప్పుడు కలుస్తారు అంటే చూడండి మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళిపోయామో చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ఆ అమాయకత్వాన్ని మనము కొంచెం కొంచెంగా పెంపొందించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మరి అమాయకత్వం కాకుండా నిర్మలత్వం నిర్మలమైనటువంటి ప్రేమ ప్యూరిటీ అంటాం కదా పవిత్రత ఆ పవిత్రతను మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నము చెయ్యాలి ఎలాగంటే చూడండి ఇప్పుడు మీరు మనము ఇవాళ రేపు అందరూ కూడా ప్యూరిటీ కావాలని అంటున్నారు చూడండి తాగే పాల దగ్గర నుంచి ప్యూరిటీ ఉండాలి మరి వండుకునేటువంటి కూరగాయలు ప్యూర్గా ఉండాలంటున్నాము కట్టుకునేటువంటి బట్టలు మంచిగా ప్యూర్గా కాటన్గా హ్యాండ్లూమ్స్గా ఉండాలి అంటున్నాం మరి ఇవన్నిటి ప్యూరిటీ గురించి మనం మాట్లాడుతున్నాము మరి వీటన్నిటిని మాట్లాడే ముందు ఒక్క చిన్న విషయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మరి మనము ఎంతవరకు ప్యూర్గా ఉన్నాము పవిత్రంగా ఉన్నాము మన లోపల ఎంతవరకు చక్కగా ఉన్నాము మరి ఈ మార్పు కూడా ప్యూరిటీ అనేటువంటి మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ చక్రం యొక్క క్లెన్సింగ్ లేదా క్లీనింగ్ అవ్వడం ద్వారా ఆ యొక్క లక్షణం మనకు వస్తుంది అప్పుడు బయట ఉన్నటువంటి ఈ ప్యూరిటీ లక్షణాలను మనం ఈజీగా పెంపొందించుకునేటువంటి అవకాశం ఏంటంటే వివేకము విచక్షణ ఇవన్నీ కూడా మూలాధార చక్రం యొక్క లక్షణాలు మనకి ఎప్పుడైతే ఈ చక్రము ఏంటంటే చక్రం యొక్క క్లెన్సింగ్ క్లీనింగ్ సరిగా జరగనట్టయితే ఆ యొక్క అవయవాలు దానికి మన ఇంటర్నల్ గా కొన్ని అవయవాలు దానికి సంబంధితమై ఉంటాయి మరి ఆ అవయవాలు కూడా మనకి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు మీ యొక్క పిక్చర్ లో చూసినట్లయితే మీ యొక్క ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు కనబడతా ఉన్నాయి సో ఏంటంటే ఆ బ్లాడర్ లో కానీ అక్కడ ఇబ్బందులు తలెత్తేటువంటి మూత్రాశయానికి సంబంధించినటువంటి కానీ బ్లాడర్ కి సంబంధించినటువంటి కానీ ఆ యొక్క ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది సో మూలాధార చక్రం యొక్క లక్షణాలు చూస్తూ ఉన్నారు కదా సో ఏంటంటే మలబద్ధకం కావచ్చు
ఈ యొక్క జ్ఞాపక శక్తి కోల్పోవడం కావచ్చు, ప్రోస్టేట్ గ్లాండ్ సంబంధించిన సమస్యలు మనకు తలెత్తడం అంటే జరుగుతుంది. అందుకే ఎప్పుడైతే ఈ చక్రాన్ని మనము క్లీన్ గా ఉంచుకుంటామో, అమాయకత్వం, ప్రేమ, వివేకం, విచక్షణ అనేటువంటి లక్షణాలను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మన యొక్క మూలాధార చక్రం అనేటువంటిది బలంగా ఉంటే, స్ట్రెంగ్త్ గా ఉంటే, బయట నుంచి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా కూడా, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మనకి సైకలాజికల్ సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఏది వచ్చినా కూడా మనం తట్టుకొని చక్కటి యొక్క బ్యాలెన్స్ సమతుల్యం పెంపొందించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. మరి ఇంత చక్కటి మూలాధార చక్రాన్ని మరి మనం కూడా నెమ్మదిగా సాధన ద్వారా మరి బలపరుచుకునేటువంటి ప్రయత్నాన్ని కొంచెం కొంచెం చేస్తూ పోదాము. సో తర్వాత ఏంటంటే మనకి మూలాధార చక్రం వచ్చేసి ఏంటంటే మన యొక్క చేతులలో ఈ ప్రదేశంలో ఈ కుడి చేతిలో వచ్చేసి కుడి మూలాధార చక్రం, ఎడమ చేతిలో వచ్చేసి ఎడమ మూలాధార చక్రం అనేటువంటివి మనకి ఉంటాయి. సో ఏంటంటే మీకు ఎప్పుడైతే మెడిటేషన్ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ చక్రం వద్ద ఏదైతే మీకు వేడిగా లేదా చల్లగా లేదా అనుభూతి తెలుస్తుందో దాన్ని బట్టి మీ యొక్క చక్రం సరిగా పనిచేస్తుందా లేదు అనేటువంటిది కూడా మీకు తర్వాత అర్థమవుతా ఉంటుంది. మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే సహజ యోగాలో వచ్చేసి ప్రతిదీ కూడా ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మేము ఇస్తున్నామో ఇదంతా కూడా జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, మీ యొక్క అవగాహన కోసం ఇచ్చేటువంటి విషయ పరిజ్ఞానం మాత్రమే. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీకు ఏ అనుభూతి అయితే వస్తుందో ఆ అనుభూతే మీ ఎక్స్పీరియన్స్ అండి, దాని ప్రకారమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీరు తెలుసుకోవడానికి విషయ పరిజ్ఞానము అవసరం అవుతాం. మూలాధార చక్రం యొక్క ఇక్కడ అరచేతి యొక్క మొదటి భాగంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మన మూలాధార చక్రాన్ని బలపరుచుకుంటామో సమతుల్య స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రెండవ చక్రాన్ని చూసినట్లయితే మన యొక్క సూక్ష్మ వ్యవస్థ మీకు కనపడతా ఉంది కదా. సో రెండవ చక్రాన్ని చూసినట్లయితే స్వాధిష్టాన చక్రం. మరి స్వాధిష్టాన చక్రం ఇక్కడ మనం మామూలుగా బెల్ట్ ఏరియా అంటుంటాం. ఏంటంటే మనం పొట్ట యొక్క ఉదరం యొక్క దిగువ భాగంలో ఈ బెల్ట్ ఏరియా అంటే ఆ ప్రదేశంలో వెన్నెముక యొక్క వెనక భాగంలో మనకి ఈ స్వాధిష్టాన చక్రము ఉంటుంది. మనం ఇప్పుడు ఏ చక్రం గురించి మాట్లాడుకున్నా కూడా మూడు ఉంటాయండి, మధ్యస్థంగా ఉండేది కుడి వైపు, ఎడం వైపు. ఫర్ ఎగ్జాంపుల్ స్వాధిష్టాన చక్రం చూసినట్లయితే కుడి స్వాధిష్టాన చక్రం, ఎడమ స్వాధిష్టాన చక్రం, మధ్య స్వాధిష్టాన చక్రం. అలాగా ప్రతి చక్రము మూడు భాగాలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ నాడుల గురించి మీరు నేననే తెలుసుకొని ఉన్నారు కదా, అదేవిధంగా మన చక్రాలు ఆ ప్రదేశంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టాన చక్రము మన యొక్క బెల్ట్ ఏరియాలో వెనక భాగంలో ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రము చూసినట్లయితే మనకు క్రియేటివిటీ లేదా సృజనాత్మకత గురించి తెలియజేస్తుంది, మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని తెలియజేస్తుంది, నిర్మలమైనటువంటి విద్యం, నిజమైనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానంను అందిస్తుంది. మరి మన యొక్క చిత్తం ఎక్కడ ఉంది, మన యొక్క చిత్తాన్ని మన యొక్క అటెన్షన్ మనం ఎక్కడ పెడుతున్నాము అనేది కూడా ఈ స్వాధిష్టాన చక్రమైనటువంటిది మనకి తెలియజేస్తుంది. క్రియేటివిటీ అంటే ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రం యొక్క క్లెన్సింగ్ అనేటువంటిది, శుద్ధి అనేటువంటిది సరిగ్గా చేయబడుతుందో, ఎప్పుడైతే మనం ధ్యానం సరిగ్గా చేస్తామో, ఆ ధ్యాన కార్యక్రమంలో మన కుండల్ని చక్కగా ఎగిసి ఉత్థానం చేసి స్వాధిష్టాన చక్రం యొక్క శుద్ధి చేయడం జరుగుతుందో, అప్పుడు మన లోపల ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అది మీరు వద్దన్నా కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం. అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కళలు కానీ ఏదైనా కావచ్చు, అది పాటలు కావచ్చు, ఆటలు కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చిన్నప్పుడు నేర్చుకుని వదిలేసినా లేదా మధ్యలో నేర్చుకోవాలనే కోరిక కలిగినా అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు వద్దన్నా కూడా చేసేటువంటి అవకాశం. అలా కాకుండా ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి ముందు మీ ముందున్నటువంటి సేమ్ ఇన్సిడెంట్, ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత సేమ్ ఇన్సిడెంట్ మీ ముందు ఉన్నట్టయితే మీ యొక్క ఆ యొక్క ఇన్సిడెంట్ అంటే ఆ యొక్క పరిస్థితి స్వరూపం మారిపోయేటువంటి అవకాశం.
ఎలాగా అంటే మీ యొక్క లాజికల్ థింకింగ్, మీ యొక్క అనలిటికల్ థింకింగ్, అంటే మీరు యొక్క ఆలోచన శక్తి అనేటువంటి మారుతుంది. మీ యొక్క పంత, మీరు తీసుకునేటువంటి వైఖరి మారడం వల్ల ఆ యొక్క పరిస్థితి యొక్క రిజల్ట్ కూడా మారుతుంది. సో ధ్యానం చేయడం వల్ల మరి ఎన్ని లాభాలు మీకు ఇప్పుడిప్పుడే కనపడతా ఉంటాయి. సో శుద్ధమైనటువంటి ఏదైతే నిజం అవుతుందో, ఏదైతే మీకు అవసరం అవుతుందో, అలాంటి విద్యనే మీరు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనం ఎక్కడ బయట నుంచి తెచ్చుకోవడం లేదండి, మన లోపల ఉన్నటువంటి ఆయా చక్రాల యొక్క క్లెన్సింగ్ అవ్వడం ద్వారా వాటంతట అవే మనకు వస్తున్నాయి. మన కుండల్ని అంత పని చేస్తుంది మనకి, మన కోసం మన కుండల్ని అంత పని మనకు చేసి పెడుతుంది. కాబట్టి మనం చేసేది ఏంటంటే కొద్దిసేపు సమయం వెచ్చించి మన యొక్క కుండల్ని ఉత్సాహపరుచుకొని ఆ కుండల్ని జాగృతమైనట్లయితే సరిపోతుందండి. ఈ సమస్యలన్నీ అక్కపెట్టి కథకు పరిష్కారం అవుతుంటాయి. మరి స్వాధిష్టాన చక్రం సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి అని చూస్తే, ఈ మనము చాలా మందిలో చూస్తుంటాం డయాబెటిక్ ఉంటున్నారు. మరి ఈ డయాబెటిక్ అనేటువంటిది లివర్ కి సంబంధించినటువంటి, మరి యొక్క మన యొక్క కిడ్నీకి సంబంధించినటువంటి, ఇంటెస్టైన్ సమస్యలు అన్నీ కూడా మూలము అంటే స్వాధిష్టాన చక్రం మొదలవుతూ ఉంటాయి. సో ఇంకొకటి ముఖ్యమైన విషయం చూసినట్టుంటే ఆరోగ్యపరంగా స్వాధిష్టాన చక్రం మన శరీరంలో ఎప్పుడైతే వేడి ఎక్కువవుతుందో, మన యొక్క కుడి స్వాధిష్టాన చక్రం కూడా హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా ఆ యొక్క వేడి ఎక్కువైపోయినట్లయితే ఆ కుడి స్వాధిష్టాన వేడి మన యొక్క లివర్ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లివర్ వేడి ఎక్కుతుందో రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం ధ్యానం చేయడం ద్వారా మన యొక్క లివర్ వేడెక్కింది లేనిది అనేటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవచ్చు. మనకి దశ యొక్క ధ్యానంలో చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి, ఆ చిట్కాలను మనము చేసుకోవడం ద్వారా ఆ యొక్క వేడిని అప్పటికప్పుడే మనము తొలగించుకోవచ్చు. మరి నార్మల్గా ఉన్నటువంటి పర్సన్స్ అయితే లివర్ వేడెక్కింది అనేటువంటి విషయం కూడా తెలియదు. మరి ధ్యానం చేయడం ద్వారా మీకు ఆ విషయము మీకు అర్థమవుతుంది. మీ బాడీ, మీ శరీరం మీకు చెప్తా ఉంటుంది మీ యొక్క లివర్ వేడెక్కింది, ఎలా వేడెక్కింది, ఏంటి అనేటువంటి అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. మరి ఇంత చక్కటి జ్ఞానం అనేటువంటి చూడండి, మనము బ్యాలెన్స్ లో సమతుల్య స్థితిలో ఉండేటువంటి అవకాశం వస్తుంది. మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చక్కగా మనం దూరంగా వెళ్ళేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా బయట నుంచి ఎక్కడి నుంచి రావటం, మన కుండలి యొక్క ఉత్థానం వల్లనే ఈ లక్షణాలు మనలోనికి వచ్చేటువంటి అవకాశం. మరి ఇంత చక్కటి దాన్ని మనము ఉపయోగించినట్లయితే చక్కగా మనము ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీగా మనము పెంపొందేటువంటి అవకాశం. మరి స్వాధిష్టాన చక్రం వల్ల మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ ఏదైతే చక్కగా బయటికి వచ్చేటువంటి అవకాశం వస్తుంది. ఆయా చక్రానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే మనకి ఏదైతే పెద్దగా అవుతుంది రాను వచ్చేటువంటి పెద్ద డిసీజ్ కి మూల కారణం కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. కాబట్టి ఆ చక్రాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ పరుస్తున్నట్లయితే ఈ డయాబెటిక్ కానీ ఏది ఉండేటువంటి అవకాశం కూడా ఉండదు. అన్ని ఆరోగ్య తొలగిపోయేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్వాధిష్టాన చక్రం యొక్క అధిష్టాన దేవత గణాధి, అధిష్టాన దేవత వచ్చేసి బ్రహ్మదేవ సరస్వతి. మీకు ఈ క్రియేటివిటీ, మీ లోపల జ్ఞానాన్ని సంబంధించేది అంతా కూడా ఈ బ్రహ్మదేవ సరస్వతి ద్వారా వస్తుంది. సో మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో మరి మూడవ చక్రాన్ని చూసినట్లయితే దాన్ని నాభి చక్రం అంటుంది. నాభి చక్రం వచ్చేసి మన యొక్క ఉదర భాగంలో, పొట్ట అంటుంటాం కదా ఉదరం కదా, ఉదరం యొక్క మధ్య భాగంలో వెళ్ళి పాయింట్ అని చెప్తుంటాం కదా, ఆ ప్రదేశంలో మన యొక్క నాభి చక్రం వస్తుంది. మరి నాభి చక్రం కూడా అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా నాభి చక్రము మూల కారణం అవుతుంది. నాభి చక్రం కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నట్లయితే ఏంటంటే అజీర్తి కానీ ఏంటంటే మనకి ఇండైజెషన్ ఉంటాం కదా, అది కానీ మూత్రం కానీ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జీర్ణ సంబంధమైనటువంటి అన్ని రకాల ఈ చక్రం యొక్క ఎప్పుడైతే పరిస్థితిగా లేనట్లయితే మనకి వచ్చేటువంటి అవకాశం
నాభి చక్రాన్ని చూసినట్లయితే ఈ లక్షణాలు ఏమున్నాయి అంటే సంతృప్తిని అతిక్రమించి అంటే మనం చెప్పుకుంటాం చూడండి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి అలాంటి సంతృప్తి అనేటువంటి నాభి చక్రం ద్వారానే లభిస్తుంది. శాంతి మన లోపల నెలకొనేటువంటి శాంతి అంటే మనము రోజు జరిగేటువంటి వివిధ కార్యక్రమాల వల్ల ఏంటంటే కోపానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉంటాం కాబట్టి శాంతి అనేటువంటి ఎప్పుడు మనకి దూరంగా ఉంటుంది. మళ్ళా అలా ఉన్నటువంటి శాంతి నెలకొల్లిపోయేటువంటి అవకాశం మన లోపల ఉంది. మరి మన శరీరం లోపల శాంతి ఉంటేనే అంటే మనం చక్కగా ఉంటేనే మరి ఇంట్లో వాతావరణం చక్కబడేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి మన యొక్క ఈ నాభి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించినట్లయితే మనకు కూడా ఏంటంటే ఇరిటేషన్ రావడం కోపం ఎక్కువటం అన్ని సమస్యలు అనేటువంటి ఒక్కొక్కటిగా వస్తాయి. మరి కోపం వచ్చినట్లయితే సరిగ్గా ఉంటారా అండి? ఇంట్లో ఎవరో ఒకరి మీద చూపెడతారు, ఇంటి యొక్క ప్రశాంతత అనేటువంటి చెడిపోతుంది. కాబట్టి మన లోపలనే ఈ శాంతి అనేటువంటి నెలకొని ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం మనం ఇప్పుడు సంతృప్తి. మరి ఈ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదేదో మనము డబ్బు బాగా సంపాదిస్తే వచ్చేది అనుకుంటాం, ఏ డబ్బు సంపాదనతో వచ్చేది కాదండి. ఉదాహరణకు చూసినట్లయితే ఒకరు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు, సో ఓకే డబ్బు పర్వాలేదు మంచిగానే వస్తుంది కుటుంబానికి సరిపడ, కానీ ఆ వ్యక్తి ఎక్కడో అశాంతితో ఉంటా ఉంటారు, అంత ఇష్టాన్ని చూపెట్టరు చేయడానికి. అంటే అతని యొక్క ఇష్టం వేరే చోట ఉన్నది కానీ అతను ఇది చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది అతనిలో నెలకొనడం అనేది అప్పుడు జరగదు. మరి దాని ద్వారా రకరకాలైనటువంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఇబ్బందులన్నీ కూడా చూసే ఉన్నారు. అంటే మీకు ఏదైతే ఇష్టమవుతుందో, మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో దాని మీదనే మీ యొక్క అటెన్షన్ పెట్టండి. అన్ని సమస్యలు చక్కగా పరిష్కారం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎక్కడుంది, ఎవరి దగ్గర లేదండి, మీ చేతులలోనే ఉంది, మీరు చేసేటువంటి విధానంలోనే ఉంది. మరి అలాంటి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీరు అంటారు సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉండదండి, ఉంటుంది కదా అని చెప్పేసి. అంటే మనిషి ఆశాజీవి, ఆశకు అంతు అనేటువంటిది ఉండదు. మనం సొసైటీలో ఉంటున్నాం, మరి అంత సొసైటీలో సమాజంలో ఉన్నప్పుడు ఉండాలి, మనకు ఉండాల్సినటువంటి వస్తువులు ఉండాలి, ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ప్రతి దానికి ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది. ఆ లిమిటేషన్ ఏంటి అనేటువంటిది కూడా ప్రతి వ్యక్తికి తెలుసు. మరి మన లిమిటేషన్ మనము చూసుకొని ఆ లిమిట్ దాటకుండా ఎప్పుడైతే మనము ఉంటామో మన లోపల ఈ సంతృప్తి అనేటువంటిది నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే చక్కగా ఈ యొక్క చక్రాన్ని క్లెన్సింగ్ చేసినట్లయితే ఈ చక్రం ద్వారా వచ్చేటువంటి ఇందాక చూసినటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఆటోమేటిక్ గా అయ్యేటువంటిది ఉంటుంది. సో మీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, ఈ డయాబెటిక్స్ కూడా మళ్ళీ ఈ చక్రానికి సంబంధం ఉంటుంది. ల్యుకేమియా అనేటువంటిది ఇందాక కదా ఇది అసంతృప్తి, అంటే ఈ విసినారితనం. అంటే ఏదైనా మనము తీసుకోవడానికి ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి ఎలా ఉంటాడంటే తీసుకోవడానికి రెడీగా ఉంటాడు, ఇవ్వాలంటే 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అండి, అందరికీ డబ్బులే ఇవ్వాలని లేదు, మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచండి, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎవరికైనా అవసరం అంటే ఇవ్వండి, మీ దగ్గర ఉన్న బట్టలు అనవసరంగా ఉన్నటువంటి బట్టలు ఎవరికైనా అవసరంలో ఉన్నారు అంటే వారికి పంచండి. మీ లోపల ఏమిటంటే ధర్మము అనేటువంటిది నెలకొని పడుకోబడుతుంది. అలా చేయడం ద్వారా సంతృప్తి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మీకు లభిస్తుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ యొక్క ధర్మం అనేది నెలకొల్పబడి ఉంటుంది. మనకు ఈ నాభి చక్రాన్ని చూసినట్లయితే దీంట్లో మరి గృహలక్ష్మి తత్వం అంట రాజ్యలక్ష్మి తత్వం అంట రెండు రకాలుగా ఉంటుంది. ఏంటంటే మనం పని చేసుకునేటువంటి సౌకర్యం, ఆర్జించి పెట్టేటువంటిది, సంపాదించి పెట్టేటువంటిది, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తిలో ఉంటాయండి. అంటే ఆడవాళ్ళలో ఉంటాయి కదా, ఆడవాళ్ళలో ఉంటాయి, మగవాళ్ళలో ఉంటాయి. ఇవాళ రేపు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తలా చేయి వేస్తేనే అన్ని సక్రమంగా జరిగేటువంటి అవకాశం. ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ మీకు తెలుసు, ఇంట్లో పని వాళ్ళు ఎవరూ రావటం లేదు. సో పని చేసుకోవాలి అంటే మరి మగవాళ్ళు కూడా ఒక చేయి వేస్తేనే అన్ని కరెక్ట్ గా సక్రమంగా జరుగుతాయి. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి గృహలక్ష్మి అనేటువంటి తత్వం ఇక్కడ మనకి కనబడుతుంది. మరి ఆడవాళ్ళు కూడా సంపాదిస్తూ ఉన్నారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి రాజ్యలక్ష్మి తత్వం కనబడుతూ ఉంది. అంటే ఎప్పుడైతే మన లోపల ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చేటువంటి తత్వం, సంపాదించే తత్వం అన్ని ఒక బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే
మన లోపలటువంటి ధర్మము అనేది నెలకొల్పబడి మన యొక్క ఈ ఉదరంలో చూసినట్లయితే ఈ నాభి చక్రంతో ఈ పొట్ట చుట్టూతో ఉన్నటువంటి భాగం భవసాగరం అంటారు. మరి ఈ భవసాగరంలో 10 రకాలైనటువంటి గురువులు ఉంటారంట. ఈ 10 రకాలైనటువంటి గురువులు 10 ధర్మాల గురించి చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ధర్మాలు ఈ 10 ధర్మాలు ఏంటి అనేటువంటి మీరు తర్వాత మళ్ళీ విపులంగా తెలుసుకునేటువంటి అవకాశం. ఈ 10 ధర్మాలు కూడా ఎలా నెలకొంటాయి, మన యొక్క ఆ చక్రం నాభి చక్రం శుద్ధి జరగడం ద్వారా అవన్నీ ఎలా వస్తాయి అసలు మీరే ఆశ్చర్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మన యొక్క ఈ రాజలక్ష్మి తత్వాన్ని గృహలక్ష్మి తత్వాన్ని ఎప్పుడైతే చక్కగా పెంపొందించుకుంటాం, మన లోపల అసంతృప్తి అనేటువంటి మన నుంచి దూరంపై లోపల శాంతి అనేటువంటిది నెలకొల్పబడి ఉంటుంది. లోపల శాంతి ఉంటేనే ఇంట్లోనూ మంచిగా చక్కగా శాంతితో ఉండగలుగుతాము. ఇంట్లో శాంతితో ఉంటేనే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా శాంతితో నెలకొల్పబడే అవకాశం ఉంటుంది. చూడండి, మీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థకి మరి మనం ఉంటున్నటువంటి సమాజానికి ఎంతగా ఎక్కడికి లింక్ అయిపోతుంది. సో అన్ని కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అయిపోతుంది, ఆల్రెడీ ఇంటర్ లింక్ అయ్యి ఉన్నాయి. మనం చిన్నగా కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉన్నాము నాభి చక్రం. నాభి చక్రం తర్వాత చూసినట్లయితే హృదయం యొక్క మధ్య భాగంలో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఎర్రగా కనపడతా ఉంది. హృదయం యొక్క మధ్య భాగంలో చూసినట్లయితే హృదయ చక్రం లేదా అనాహత చక్రం లేదా కార్డియక్ ప్లెక్సస్ అని చెప్పినట్టే చెప్తున్నాం. ఈ హృదయ చక్రము ఏం చేస్తుందంటే మనకి సెక్యూరిటీని భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది. మన యొక్క హార్ట్ గుండె ఊపిరితిత్తులకు ఇది అనుసంధానమై ఉంటుంది. మరి ఈ చక్రం యొక్క ఎప్పుడైతే శుద్ధి జరగబడలేదో హార్ట్ సంబంధించినటువంటి విపరీతమైనటువంటి సమస్యలు కావచ్చు, కొద్దిగా మొదలైనటువంటి సమస్యలు, ఈ లంగ్స్ కి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం, దాన్ని పీల్చుకోలేకపోవడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం, లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ అనేది కోల్పోవడం, ఇవన్నీ ఏంటంటే హృదయ చక్రానికి అనుసంధానమై ఉంటాయి. సో ఎప్పుడైతే మన లోపల సెక్యూరిటీ లేదా భద్రతా భావం అనేటువంటిది కోల్పోతామో, అంటే మన లోపల ఒకలాంటి ఇన్సెక్యూరిటీ లేదా అభద్రతా భావము నెలకొల్పి ఉంటుందో అప్పుడు మన లోపల భయం అనేటువంటిది. మరి భయము రావటం వల్ల ఏంటంటే మనం ఏ పని చేయాలని కూడా చేయలేకపోతుంటాం. మ్యూట్ లో పెట్టుకోండి. ఈ భయం రావడం వల్ల ఏ పని చేయాలన్నా ఒక కాలంలో మనం బయటికి వేద్దామన్నా కూడా వేయలేకపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనిషిని భయము ఒకసారి భయం కనుక మనిషిని ఆవహించినట్లయితే శారీరకంగా ఏ పని చేయలేరు, మానసికంగా కూడా ఏ పని చేయలేనటువంటి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతారు. సో అలా కాకుండా మరి మన యొక్క సెక్యూరిటీ తోటి భద్రతా భావంతో ఉండాలి అంటే మన యొక్క హృదయ చక్రాన్ని చక్కగా స్థిరపరచుకోవాలి, స్థిరంగా దృఢంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఇక్కడ ఈ హృదయ చక్రం చూసినట్టయితే జగదంబ దుర్గామాత యొక్క స్థానం. మరి దుర్గామాత మీకు అందరికీ తెలుసు, దుర్గామాత ఎంతటి శక్తివంతురాలు. మరి అంతటి శక్తి కూడా మన లోపలికి వస్తుంది. అంతటి శక్తి వచ్చిన తర్వాత మనం ఎందుకు భయపడాలండి, దేనికోసం భయపడాలి? దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఎటువంటి విషయాన్ని కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడే మన యొక్క హృదయ చక్రము స్ట్రాంగ్ అవుతుంది. మరి ఆ హృదయ చక్రం స్ట్రాంగ్ గానే ఉంటేనే కదా అన్ని సక్రమంగా నడిచేది. ఎప్పుడైతే కొంచెము భయం వచ్చిందనుకోండి, ఆ యొక్క సమస్య తీరలేదనుకోండి, ఆ భయం అనేటువంటిది కొద్ది కొద్దిగా ఎక్కువైపోతుంది. ఎక్కువటం వల్ల టెన్షన్, వర్రీస్ అంటున్నాం, టెన్షన్ ఎక్కువైపోతుంది. దానివల్ల మనము ఆలోచించేటువంటి శక్తిని కూడా కోల్పోతా ఉంటాము. మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయిపోతాం, అంటే మనిషి వీక్ అయిపోతారు, మన యొక్క ఇమ్యూనిటీ శక్తిని కోల్పోతాము. కోల్పోవటం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, విపరీతమైన పరిణామాలను మనం మన కళ్ళ ముందే మరి చూస్తున్నాం. మరి యొక్క మన యొక్క ఇమ్యూనిటీ శక్తి లేదా రోగ నిరోధక శక్తి
చక్కగా ఉండాలి అంటే ఎక్కడి నుంచి రాదండి, మనం బయట నుంచి కొని తెచ్చుకుంటే రాదు. మన లోపల ఉన్న భయాలను తొలగించుకోవాలి, అపనమ్మకాలను తొలగించుకోవాలి, అనవసరమైనటువంటి ఆందోళనలను అన్నింటినీ తొలగించుకోవాలి, ప్రేమతోని మెలగాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, ఉన్నటువంటి వాళ్ళతో అవ్వచ్చు, ప్రేమతోని ఉండటం వలన, మన లోపల ఉన్నటువంటి ప్రేమను పంచడం వలన, మన శరీరం ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా ప్రేమతో నిండి ఉండటం వలన మన లోపల రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్ గా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాము, ఇప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉంటున్నాయి అంటున్నారు కదా. కోపము, అసూయ, ద్వేషము వీటన్నిటికీ కూడా ఏంటంటే వీటన్నిటిని హెడ్స్లలో చూస్తారంట. మరి ఆ హెడ్స్ అనేటువంటిది 2-5 అలాగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రేమతో ఉంటున్నామో, దయాగుణంతో ఉంటున్నామో, దాతృత్వంతో ఉంటున్నామో, మన లోపల ఉన్నటువంటి ఆ హెడ్స్ అంత 150-225 వరకు వస్తున్నాయి. అంటే అంతటి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి మీ లోపల ఉంటే ఎవరు చెడగొడుతున్నారు? మనమే చెడగొడుతున్నాం. కాబట్టి చక్కగా ప్రేమతో ఉండండి, ధైర్యాన్ని పెంపొందించుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఆటోమేటిక్ గా మీరు చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం మీ చేతులలో ఉన్నదండి. ఎవరి దగ్గర లేరు, ఎదుటి వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని ఏమి చేయటం లేదు, ఏది అయినా కూడా మీది మీరే చేస్తున్నారు. సో ఇవన్నీ దగ్గరికి రాకుండా చక్కటి ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వస్తాయండి. ఆ దుర్గా మాతలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం సక్రమంగా చేసుకుంటూ వెళ్తారో, కొంచెము టైం ఇచ్చేసి మిమ్మల్ని మీరు ఎంతగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది చూడండి. మరి ఇవన్నీ కూడా ఎక్కడో లేవు, మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలోనే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు అనుసంధానమై ఉన్నాయి. మరి ఇంతటి జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటున్నారు, మరి నేర్చుకున్న దాన్ని వదిలేయకుండా ఎప్పుడైతే మనము ప్రాక్టికాలిటీలో, మనం రియాలిటీ ఎప్పుడవుతుందండి, ఎప్పుడైతే మనము ప్రాక్టికల్ గా ఆచరిస్తామో అది మన ముందు రియాలిటీ అవుతుంది. మరి ఇంత చక్కని రియాలిటీ మన ముందు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని మనం చక్కగా వాడుకుంటేనే కదండి మనకి ఇవన్నీ అర్థమయ్యేది. బయట నుంచి ఎవ్వరు వచ్చి ఏది చెప్పరండి, మీ శరీరమే మీకు చెప్తుంది. వెనకట పెద్దలు అన్నారండి, శరీరము ఒక దేవాలయము అని ఊరికే చెప్పలేదండి. ఎక్కడెక్కడో అన్నీ తిరుగుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని వదిలేస్తున్నాం. సో ఇంత చక్కటి దేవాలయం, మరి ఇంతమంది అధిష్టాన దేవతలు ఉన్నటువంటి మన దేవాలయాన్ని మనము మరి ఎందుకు సరిగా చూసుకోవటం లేదు? ఈ శరీరాన్ని చూస్తుంటే ఎవరు బాగుపడతారండి? పక్క వాళ్ళు బాగుపడతారా? మనమే బాగుపడతాము. నేను బాగుండాలి అంటే నా శరీరం బాగుండాలి, నా దేవాలయం బాగుండాలి, నా లోపల ఉన్నటువంటి గణాలు బాగుండాలి, నా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ సరిగా ఉండాలి, అప్పుడే నేను బాగుగా ఉండగలుగుతాను. చక్కగా ఒక సమతుల్య స్థితిని పెంపొందించి ఇంటిలో కూడా ఈ గృహలక్ష్మి తత్వాన్ని చక్కగా నెరవేర్చగలుగుతాను. ఒక ప్రశాంతతని ఇంట్లో పిల్లల మధ్య, హస్బెండ్ మధ్య, మరి అందరి మధ్య కూడా ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనము నెలకొల్పి మంచి సుస్థిరమైనటువంటి శాంతిని నెలకొల్పేటటువంటి అవకాశము ఎవరి చేతుల్లో? మన చేతుల్లోనే. మరి ఈ హృదయ చక్రం కూడా అంత ఇంపార్టెంట్ చక్రం ఉంది. అయితే ఈ హృదయ చక్రాన్ని దృఢంగా ఉంచాలి, స్ట్రాంగ్ అయ్యేటట్టు నెమ్మదిగా చేసుకోవచ్చు. మరి హృదయ చక్రం తర్వాత చూసినట్లయితే విశుద్ధి చక్రం మెడ భాగంలో, వెనక భాగంలో ఈ విశుద్ధి చక్రము. మరి విశుద్ధి చక్రం అంటే ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి కలెక్టివిటీని చూపెడుతుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, మామూలుగా ఆసనాలు కూడా ఇంట్లో కూర్చొని ఒకరు చేసుకోమంటే ఎప్పుడైనా చేసుకుంటారండి? ఒక రోజు 2 రోజులు చేస్తారు, 3 రోజులు మానేస్తారు. అంటే అక్కడ వెళ్ళి అందరూ కలిసి అందరితో పాటు తెలుస్తారు, సామూహికంగా చేస్తారు. అలాగే సామూహికత కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం కూడా ఇంట్లో ఒక్కరుగా చేస్తుంటాం, ఆన్లైన్ లో చేస్తున్నా అందరూ కలిసి అందరూ చేస్తుంటున్నారు కాబట్టి ఆ సామూహికతలో కూడా మన లోపల మనము ఒక్కో రోజు సరిగా చేస్తాం, సరిగా చేయం, అవన్నీ కూడా పుట్టుకొని వెళ్ళిపోతాయి. సో సామూహికతలో ఎప్పుడైతే ఉన్నట్లయితే మన యొక్క విశుద్ధి చక్రం అనేటువంటిది చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం చూసినట్లయితే విశుద్ధి చక్రం సాక్షితత్వం అది
అవేర్నెస్ స్టేట్ మన ముందు ఏ ఇన్సిడెంట్స్ జరుగుతున్నావురా అన్నిటిలో మనం తలదుర్చాల్సినటువంటి అవసరం లేదండి. విట్నెస్ స్టేట్ తోటి, సాక్షి తోటి, సాక్షి తత్వం తోటి ఎప్పుడైతే మనం అది చూసుకుంటా ఉంటామో ఆ యొక్క పరిస్థితి ఆటోమేటిక్ గా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు నేనే వెళ్తాను, నేనే తలదుర్చాలి అంటే తలదురుస్తారు, కోపం వస్తుంది, అనేక రకాలైనటువంటి మన ఎమోషన్స్ అన్ని బయటపడిపోతాయి, రకరకాలైన గందరగోళాలు నెలకొల్లి ఉన్నాయి. ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసే ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ వద్దు అంటే మనం మన యొక్క ఫిట్నెస్ స్టేట్ నెలకొల్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి మన యొక్క స్వరములోని మాధుర్యం, ఆ గొంతులోని తీయదనం అంటే బోగిల చక్కగా చూస్తూ ఉంటుంది, అంతటి తీయదనము మాధుర్యము మన యొక్క విశుద్ధి చక్రంలో ఉంది. అంతటి మాధుర్యాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. చక్కగా మాట్లాడినప్పుడు, ప్రేమతో మాట్లాడినప్పుడు ఆ మాధుర్యం అనేటువంటిది మరి అవన్నీ కూడా పెంపొందించేటువంటి అవకాశం. ఎప్పుడు మన యొక్క విశుద్ధి చక్రం ఎప్పుడైతే మనకి ఏంటంటే శుద్ధి అవ్వడం జరుగుతుంటుంది, ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే మెడ నొప్పులు అంటూ ఉంటాయి, స్పాండలైటిస్ లేదంటే మన చర్మానికి సంబంధించిన ఈ మూడు ఉన్నాయి కదండి, ఇయర్, త్రోట్, సైటిస్, కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల మూలం వచ్చేసి విశుద్ధి చక్రము. మరి మన విశుద్ధి చక్రం బాగుండాలి సింపుల్ అండి, చక్కగా మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి, మన యొక్క కంఠంలో కోపాన్ని అసహనాన్ని చూపెట్టకుండా ప్రేమను తీయదనాన్ని ఆ తీయదనాన్ని మనం అందించినట్లయితే ఆ సమస్య సెట్ అయిపోతాయి. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా సాక్షి తత్వం ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తాం, సామూహికతలో ఉంటామో మనకి ఆ విషయాలన్నీ కూడా ఆటోమేటిక్ గా అలవర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరేం అక్కడ పేపర్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదండి, నేను ఇవాళ కోపంతో ఉండొద్దు, నేను ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీకు వస్తూ ఉంటాయి. మీ యొక్క కుండల్ని యొక్క ఉత్థానం వల్లనే కుండల్ని ఎప్పుడైతే లేచి పెద్ద మీరు సమయం ఇస్తారో కుండల్ని ఉత్థానం అంటే జరిగి పైకి వచ్చేస్తూ గొప్ప చక్రం చక్కగా శుద్ధి చేస్తూ వెళ్తుందో వాటికి సంబంధించినట్టు ఇప్పుడు అనుకున్నటువంటి ఆ లక్షణాలు ఆటోమేటిక్ గా మీకు వస్తాయండి. మీరు వద్దన్నా కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి ఇంతటి జ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్ గా మీకు వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది, తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే మనము చేసి వీటన్నిటిని అలవర్చుకోవాలి అనేటువంటి మీ లోపల రావాలి. అంటే మీ లోపల ఏంటంటే కోరిక అనేటువంటి కలగాలి, మీ లోపల ఒక ఇచ్ఛాశక్తి అది అనేటువంటిది. ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ నుంచి నిన్న నేర్చుకున్నారు కదా, ఎడమ నాడి నుంచి వస్తుందండి ఆ ఇచ్ఛాశక్తి అనేది. సో ఏంటంటే తర్వాత వచ్చేసి మన యొక్క విశుద్ధి చక్రం తర్వాత వచ్చేసినట్టు ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం వచ్చేసి ఏంటంటే నుదుటి యొక్క మధ్య భాగం వెనకన ఉంటుందండి మనకి ఆజ్ఞ. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఆజ్ఞ అంటున్నాం, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఆజ్ఞ అంటున్నామండి. ఈ ఆజ్ఞ ఏంటంటే క్షమాతత్వం గురించి తెలియజేస్తుంది. ఏదన్నా జరగని అంటే క్షమ క్షమ క్షమ. ఏంటంటే ఎప్పుడైతే మనము క్షమిస్తాం, ఏ పరిస్థితులు రానియండి, ఏ వ్యక్తులు రానియండి మన ముందు వాళ్ళని క్షమించేటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలండి. కొంతమంది పట్ల మనకి కోపం ఉంటుంది, వాళ్ళని చూస్తేనే మనము దూరం పరిగెత్తిపోవాలి అనుకుంటాం. అలా కాకుండా అలాంటి వ్యక్తి వచ్చినా కూడా నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీకు అన్నిటికీ డిటాచ్డ్ గా ఉంటారండి. అప్పుడు ఎటువంటి అటాచ్మెంట్ అనేది మీకు ఉండదు. అప్పుడు మీరు చక్కగా మంచిగా ప్రేమతో ఉండగలుగుతారు. కోపం అనేటువంటిది ఎప్పుడు కూడా మీ దగ్గరికి కూడా రాదు. మీరు క్షమించే గుణాన్ని అలవాటు చేస్తారు. అలాగే త్యాగం, సాక్రిఫైస్ అంటే పెద్ద పెద్ద సాక్రిఫైస్ చేయాల్సి ఇంట్లో జరిగే విషయాల్లో చిన్న చిన్నవి కావచ్చు అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ఇచ్చేటువంటి గుణాన్ని పెంపొందించాలి. ఎంతసేపు తీసుకోవడమే కదండి, కొంచెం చిన్నది ఇవ్వండి, ఒక చిన్న వస్తువు ఇవ్వండి, మీకు ఎంత సంతోషం అవుతుందో. ఎప్పుడు తీసుకుంటానే ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటానే ఉన్నాం కదా, ఇప్పుడు కొంచెం ఇచ్చి చూడండి. మీకు తోచింది, మీకు నచ్చింది, చిన్న చిన్న విషయాల పట్ల, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పట్ల అవగాహనను నేర్చుకోండి. ఏంటంటే మన యొక్క కళ్ళకు సంబంధించి కానీ, సో మన యొక్క మెదడుకు సంబంధించి కానీ, మైగ్రేన్ ఇలాంటివన్నీ వస్తాయో ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మన యొక్క ఈ ఆజ్ఞానికి పొందుతా ఉంటాయండి. సో మనం ఎప్పుడైతే
ఆజ్ఞా చక్రం క్లియర్ అవుతుందో ఈ తలనొప్పి కానీ మెదడు సంబంధించిన కానీ కళ్ళకు సంబంధించిన కానీ అనేటువంటి మొత్తము తొలగిపోయేటువంటి మనకి అవకాశం ఉంటుంది. సో అంటే పిట్యూటరీ గ్లాండ్ సంబంధించినటువంటి ఈ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదండి, ఆ పిట్యూటరీ గ్లాండ్ సంబంధించినటువంటి అవన్నీ చక్కగా తొలగిపోయేటువంటి అవకాశం. సింపుల్ అండి, క్షమ 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 అనుకుంటే నేను ఎవరినైనా క్షమిస్తాను అది సరిపోతుంది, ఏమీ అవసరం. సో దయచేసి ఏంటంటే ఆజ్ఞాచక్రం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అహంకారము ప్రత్యహంకారాన్ని ఈ మేల్కొల్పేది ఈ ఆజ్ఞాచక్రం. ప్రతి చిన్న విషయానికి మనిషికి అసలు ఇగో ఇలాగ లేసిపోతుంది. చిన్న విషయానికి నేను చేశాను, నేనే చేస్తున్నా, జరిగింది నా వలన జరిగింది అని ప్రతిసారి అందరూ అనుకుంటా ఉంటారు. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను అలాగా చేశానా లేదా అని. జస్ట్ మీ యొక్క అవగాహన మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కాదు. ఏంటంటే ఈ మన లోపల ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో ఆజ్ఞాచక్రం సమస్యలు వస్తాయండి. అహంకారం ప్రత్యహంకారం అన్ని అలా ఓకగా తొలగించేటువంటి అవకాశం మనకి ఆజ్ఞాచక్రం శుద్ధి చేసుకోవడం ద్వారా వస్తుంది. సో ఈ ఆజ్ఞాచక్రం ద్వారా వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ మాడు ప్రదేశంలో మనకి ఏంటంటే నిన్న మీరు ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు మనం ఇక్కడ తాలు భాగం లేదా మాడు ప్రదేశంలో చూసాం కదా, ఇక్కడ ఏంటంటే సహస్రారము అంటారు. సహస్ర అంటే 1000 నాడులు కలిసేటువంటి ఈ ప్రదేశము, ఈ మాడు ప్రదేశం, దీన్నే మనము సహస్రంగా చెప్పుకుంటున్నాము. ఈ యొక్క శ్రీ మాతాజీ సహస్రారంని ఓపెన్ చేయడం ద్వారానే మనకి ఇంతటి చక్కటి ధ్యాన కార్యక్రమం ఏంటంటే మనకి లభించింది. మరి సహస్ర చక్రం ఎప్పుడైతే శుద్ధి కాబడుతుందో, సహస్ర చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, మంచిగా చక్కగా మీ లోపల నిశ్శబ్దత ఆవహిస్తుందండి. కంప్లీట్ సాటిస్ఫాక్షన్, పూర్తి నిశ్శబ్దత మీరు ఆనందించేటువంటి అనుభూతి చెందేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఏంటంటే ఈ యొక్క చక్రం అప్పుడు చక్కగా ఓపెన్ అవ్వడం వల్ల ఆ చైతన్య తరంగంలో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో, చైతన్య తరంగంలో లేదా ఈ వైబ్రేషన్స్ యొక్క అనుభూతిని మీరు చక్కగా పొందేటువంటి అవకాశం ఉంది. మరి మీరు మన మొదటి సెషన్ లో నేర్చుకునే ఉంటారు ఈ చైతన్య తరంగంలో ఏంటంటే మన యొక్క చేతుల్లో పొందవచ్చును, మన యొక్క సహస్రారం మీద పొందవచ్చును, వేల చివరన కూడా పొందవచ్చును. ఏంటంటే ఈ చైతన్య తరంగాన్ని మనం కళ్ళతో చూడలేము కానీ అనుభూతిని పొందవచ్చు. ఎలాగా మన చుట్టూ ఉన్నటువంటి గాలిని మనము అనుభూతి చెందుతా ఉన్నాము కానీ గాలిని చూడగలుగుతామండి? చూడలేము. మరి గాలి లేకుండా మనము బ్రతకలేము, శ్వాస లేకుండా మనం బ్రతకలేము. సో గాలిని ఎలాగైతే మనము అనుభూతిని పొందుతా ఉన్నామో అదే విధంగా చైతన్య తరంగాన్ని కూడా మనము అనుభూతిని పొందవచ్చును. చూడండి, మనము ట్రూత్ అంటాము ఏంటంటే ఈ సహస్ర చక్రం ఎప్పుడైతే చక్కగా ఓపెన్ అవుతుందో ట్రూత్ లేదా నిజాన్నే మనము చూస్తూ ఉంటాము, రియాలిటీనే మనం చూస్తూ ఉంటాము. మన కళ్ళ ముందు మనకు అదే కనపడుతుంది. అబ్సల్యూట్ ట్రూత్ అంటాము కొన్ని విషయాల్ని. ఏంటంటే దాన్ని ఎవరు కూడా మార్చలేరు, అంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, గాలి ఉండటము అనేటువంటిది ఎంత అబ్సల్యూట్ ట్రూతో, మరి ఈ చైతన్య తరంగాలు లేదా వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి, మన నుంచి వస్తున్నాయి అనడం కూడా అంతే అబ్సల్యూట్ ట్రూత్. మరి మనకి ఎప్పుడు అర్థమవుతుంది అవి వస్తున్నాయి లేదు అనేది? మన యొక్క సహస్రార చక్రం ఎప్పుడైతే పూర్తిగా తెరుచుకోబడుతుందో, ఆ పైన ఉన్నటువంటి దైవికమైన శక్తితోటి ఎప్పుడైతే మన కుండలిని అనేటువంటి ఉత్థానం చెంది కలియబడుతుందో, అప్పుడే మనకి ఈ చైతన్య తరంగం యొక్క అనుభూతిని పొందేటువంటి అవకాశం మనకి ఉంటుంది. మరి మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో మొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం నుంచి చివరి చక్రమైనటువంటి ఈ సహస్రార చక్రం వరకు అన్నిటి గురించిన ఇంట్రడక్షన్ కథ కొంచెంగా విశాలం తెలుసు. మరి రాను సెషన్స్ వాటి యొక్క పూర్తి గురి అవగాహన పొంది వాటి గురించినటువంటి పూర్తి ధ్యానం చేయడం ద్వారా ఆయా చక్రంను ఎలాగా మనం శుద్ధి చేసుకోవచ్చు అనేది మీరు మీకు ఇప్పటికే చాలా డౌట్స్ ఉంటుంటాయి, ఆ శుద్ధి అనేటువంటిది ఆటోమేటిక్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి యొక్క ఫలితం ఏంటి? మనం చైతన్య తరంగాలను అనుభూతి చెందుతా ఉంటామా లేదా? మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి,
ఎలా ఉంటున్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీకే అర్థమవుతుంటాయండి. ఈ యొక్క సెషన్స్ మొత్తం పూర్తయ్యేసరికి మీరే అన్ని విషయాలు మాకు చెప్పగలిగేటువంటి స్థితికి మీరు వస్తారు. ఇప్పుడు చూడండి ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మీకోసము పెట్టడం జరిగింది. సో ఈ ఛానల్ మీరు అర్థం చేసుకుని చక్కగా మీరు రోజు అటెండ్ అయ్యి ఈ యొక్క ధ్యానాన్ని మంచిగా నేర్చుకోండి. మరి ఇప్పటి వరకు మనము ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేటువంటి విషయ పరిజ్ఞానం గురించి విన్నామని మరి ఈ వేళటి ఈ ధ్యానాన్ని కాసేపు మనం చేద్దాం. మరి ఇవాళ ఏం అనుభూతి చెందుతామో అనేటువంటిది, ఎందుకంటే మీకు ఒక విషయాన్ని మీరు చెప్పే ఉన్నాం ఏంటంటే సహజ యోగా అనేటువంటిది మీ యొక్క అనుభూతిని తెలిపేటువంటిదండి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేటువంటిది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇవాళది అనేది ఒకసారి మనం ఇప్పుడు ఈ ధ్యానం చేయడం ద్వారా తెలుసుకుందాం. జై శ్రీ మాతాజీ. సహజ యోగములో ప్రతినిత్యము చేసుకునే ప్రాథమిక ధ్యాన విధానము. శ్రీ మాతాజీ చిత్రపటం ముందు దీపం వెలిగించి ఎదురుగా కూర్చుని బంధం వేసుకుందాం. మొదటిగా రెండు చేతులు భూమి మీద ఉంచి శ్రీ మాతాజీ నాలో ఉన్న సమస్త బాధలు దోషాలు భూతత్వం ద్వారా తొలగించి నా మూలాధార చక్రంలో శ్రీ గణేషుని జాగృతం చేయండి. తద్వారా మూలాధారంలోని కుండలిని మాతను జాగృతం చేసి మమ్మలను ధ్యానంలోనికి తీసుకొని వెళ్ళి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి కుడి చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీ నా ఎడమ పార్శ్వములో ఉన్న భూతకాలపు ఆలోచనలను బాధలను భయాలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. Thank you.
సదా భూతకాలపు ఆలోచనలలో కొట్టుమిట్టాడుతున్న మా చిత్తాన్ని వర్తమానంలోనికి తెచ్చి స్థిరపరచండి అని ప్రార్థిద్దాం. ఇప్పుడు కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపుగా మడిచి మీ అరచేతిని మీ ముఖం వైపుగా ఉంచాలి. శ్రీ మాతాజీ, మా కుడి పార్శ్వములో ఉన్న భవిష్యత్ కాలపు ఆలోచనలను, బాధలను, భయాలను, ఆందోళనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి తొలగించి ప్రస్తుతంలో స్థిరపరచండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు 2 చేతులు తెరిచి మోకాళ్ళ మీద ఉంచుకొని శ్రీ మాతాజీ, మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. Thank you.
భూత భవిష్యత్ కాలములలో కొట్టిమిట్టాడుతున్న మా చిత్తాన్ని ప్రస్తుతంలో స్థిరపరిచి మమ్మల్ని ధ్యానములో నిర్విచార స్థితిలో స్థిరపరచండి అని అడిగి చిత్తాన్ని మాడు మీద ఉంచి శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం. ఏ విధమైన ఆలోచనలు రాకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే కుడి అరచేతిని నుదుటి ప్రదేశంలో ఉంచి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ప్రార్థించి మళ్ళీ రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని 10 నిమిషముల ధ్యానంలో ఉందాం. మన శరీరంలో ఏదైనా చైతన్య తరంగాల అనుభూతి వస్తూ ఉంటే నిర్విచార స్థితిలో ఉంటూ గమనిస్తూ ఉందాం.
ముగిసిన తర్వాత మళ్ళీ బంధన్ వేసుకుని శ్రీ మాతాజీ గారికి ఇంతటి చక్కని ధ్యాన స్థితిని అనుభూతిని ప్రసాదించినందుకు హృదయపూర్వక వందనములు తెలియజేసుకుని రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. ఒకసారి బంధన్ వేస్తున్నామండి. ఒకసారి శ్రీ మాతాజీకి నమస్కారం. శ్రీ మాతాజీ ఈ చక్కటి అవకాశాన్ని మా అందరికి అందించినందుకు ధన్యవాదము తల్లి. ధన్యవాదం. జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద మీకు ప్రశ్నలు వస్తున్నాయి కదా, మీరు ఆ ప్రశ్నను చదువుకొని మరి మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ ఒకసారి సమాధానం చూసి, ఇమ్మెరుగా ఉందా, దురదగా ఉందా, నొప్పిగా ఉందా, మరి వేడిగా ఉందా, చల్లగా ఉందా అనేటువంటి దాన్ని చూసి మీరు అక్కడ సబ్మిట్ చేస్తూ మీరు నెక్స్ట్ అనేటువంటి మళ్ళీ బటన్కి వెళ్ళండి. ఇక్కడ మనకి మూడు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఆయా ప్రశ్నలకి మీకు ఏది సమాధానం అనిపిస్తే ఆ సమాధానాన్ని మీరు క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ పోల్ యొక్క రిజల్ట్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదండి. ఇక్కడ ఏంటంటే 64% మనకి మరి చేతుల్లో తెల్లగా వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మీ మానసిక ఆనందము ఏమిటి అని చూసినట్లయితే ఆనందంగా ఉంది అని చెప్పేసి మరి 28% చెప్పేసి అన్నారు. మరి మనశ్శాంతిగా ఉంది అని చెప్పేసి మళ్ళీ 28% చెప్పడం జరిగింది. చైతన్య తరంగాలు వేడిగా లేక చల్లగా లేక నొప్పిరిగా లేక తిప్పింపిరిగా మరి ఎక్కడ నుంచి తెలుస్తాయి అంటే మనకి 50% మంది ఏంటంటే రెండు చేతుల్లో తెలుస్తాయి అని చెప్పేసి తెలియడం జరిగిందండి. కొంతమంది ఏంటంటే 28% వరకు ఎడమ చేతుల్లో తెలిసింది అన్నారు. కొద్దిమంది మరి ఇది చేతిలో తెలిసింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అండి. ఇది
అంతా కూడా ఇప్పుడు మీరు ఈ 10 నిమిషాలు చేసినటువంటి ఈ ధ్యాన కార్యక్రమంలో మరి మీకు ఏ ప్రదేశంలో చల్లగా వస్తుంది, వేడిగా వస్తుంది, లేదంటే ఎలాగా వస్తుంది అనేటువంటి అనుభూతిని మీరు పొంది ఉన్నారు. మరి ఇందాక చెప్పుకున్నాం కదా మనము సహజ యోగ, మరి ఈ ధ్యానం అంటే ఏంటంటే ప్రాక్టికల్ గా మనం ఏదైతే అనుభూతిని చెందుతున్నామో ఆ అనుభూతిని తెలిసేటువంటి ప్రక్రియ మాత్రమే ఈ యొక్క లోపల నుంచి అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి గుండెల్ని ఉత్సాహం ద్వారా మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంది అనేటువంటి మీరు గమనించాలి. శివశంకర్ గారు మీరు మాట్లాడండి. జై శ్రీ మాతాయండి. మనం ఈ రోజున చక్రాల గురించి తెలుసుకున్నాం. రేపటి రోజు కార్యక్రమంలో మనం ఆ చక్రాలని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందామండి. దానికి ఒక జల ప్రక్రియ అని ఒకటి ఉంది, ఆ ప్రక్రియ గురించి రేపు మనం తెలుసుకుందాం. సో దాని ద్వారా మన లోపల ఉన్నటువంటి మలినాలు ఏవైతే చక్రాల్లో ఉంటాయో, మన నిత్య జీవితంలో మన జీవన విధానం ద్వారా వచ్చేటువంటి ఆ మలినాలన్నింటినీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం రోజు ప్రతినిత్యం స్నానం చేసి శరీరం క్లీన్ చేసుకుంటాం, పళ్ళు తోముకొని పళ్ళు క్లీన్ చేసుకుంటాం, అలాగే విసర్జన అవయవాల ద్వారా క్లీన్ చేసుకుని మన పొట్టని క్లీన్ చేసుకుంటూ ఉంటాం, అదేవిధంగా మన చక్రాల్లో ఉన్నటువంటి దోషాలు కూడా మనం కొన్ని చిన్న చిన్న ప్రక్రియల ద్వారా మనం తొలగించుకోవచ్చు. చక్కటి ప్రక్రియలు శ్రీ మాతాజీ గారు మనకి ప్రసాదించారు. ఈ మొత్తం సహజయోగం అంతా కూడా ఆత్మ సాక్షాత్కారం కానీ, ధ్యానం చేసుకోవడం కానీ, మన చక్రాలు శుద్ధి చేసుకోవడం కానీ, పూర్వకాలం జన్మ జన్మల్లో కష్టపడి చేసేటువంటి ప్రక్రియల్ని తక్షణమే అనుభూతి పొందగలిగేటువంటి సునాయాసమైన యోగ మార్గాన్ని మనకి ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా నేర్చుకుని ప్రతినిత్యం మనం ఆచరించి మన చక్రాలని శుద్ధి చేసుకుని దినదినాభివృద్ధి చెందుతూ మన గుణగణాలని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నిద్దామండి. సో రేపటి రోజు కార్యక్రమానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండి పొద్దున్నే 5-10 నిమిషాల ముందు వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే ఈవినింగ్ కూడా కార్యక్రమం ఉంది, ఈవినింగ్ వాళ్ళు ఈవినింగ్ లో జాయిన్ అవ్వచ్చు, మార్నింగ్ వాళ్ళు మార్నింగ్ లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉండి మన కార్యక్రమాన్ని ముగించుకుందామండి. జై శ్రీమాతా.